ఇప్పటికీ మా సినిమా చూసి మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చిన సూపర్ స్టార్స్ అందరికీ నమస్కారం. సో నా పేరు అనిల్ రావిపూడి. నేను ఈ సినిమాకి డైరెక్టర్ గా కథా స్క్రీన్ ప్లే డైరెక్షన్ చేశాను, రాజాది గ్రేట్ అనే సినిమాకి. ఈ సినిమాకి స్ఫూర్తి, ఈ సినిమాకి ప్రతిదీ ఇన్స్పిరేషన్ నేను మీ దగ్గర నుంచే తీసుకున్నాను. ఎందుకంటే నా మొదటి సినిమా పటా సినిమాలో ఒక అమ్మాయి డెఫ్ అండ్ డమ్ గా యాక్ట్ చేసింది, రెండో సినిమా సుప్రీం లో క్లైమాక్స్ లో ఒక ఫైట్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ ఒక అద్భుతమైన ఫైట్ యాక్ట్ చేశారు, అలాగే మూడో సినిమా రాజాది గ్రేట్ లో ఎంటైర్ సినిమా అంతా విజువల్లీ ఛాలెంజ్డ్ గా రవితేజ గారు యాక్ట్ చేశారు. సో చాలా తక్కువ మందికి దొరుకుద్ది అదృష్టం, నాకు దొరికింది. మిమ్మల్ని హీరోలుగా చూపించే అదృష్టం నాకు దొరికింది. సో లైఫ్ లాంగ్, నేను లైఫ్ లాంగ్ ఈ మెమరీస్ నాతో ఉంటాయి, ఈ మూడు సినిమాల మెమరీస్ నాతో ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికి నేను చెప్పేది ఒకటే, మీ నుంచి నేను నేర్చుకున్నదే మీకు చెప్తున్నా, లైఫ్ ఏది మనకి ఎదురొచ్చేవద్దు, మనమే ఎదురెళ్ళి తీసుకోవాలి. బాధలోంచి సంతోషమైనా, ఓటమిలోంచి గెలుపైనా, దానికి రీజన్ మీరే, మీ కాన్ఫిడెన్సే. నేను రీసెంట్ గా ఒక బ్లైండ్ స్కూల్ విజిట్ చేశాం, అక్కడ ఒక ప్రిన్సిపల్ గారు వాళ్ళు నాకు కొంతమంది స్టూడెంట్స్ చేసిన కొన్ని ప్రాజెక్ట్స్ చూపించారు. అంటే ఒక ఎలక్ట్రానిక్ ప్రాజెక్ట్స్ అయితేనేవి సైంటిఫిక్ గా స్టేట్ లెవెల్ ఇంటర్నేషనల్ లెవెల్ లో ప్రాజెక్ట్స్ చేసి చూపించారు. నేను షాక్ అయిపోయాను, ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రాజెక్ట్స్ ఒక కళ్ళు లేకుండా ఎలా చేయగలుగుతున్నారు సార్ అని అడిగాను. నేను ఆయన ఒకటే చెప్పారు, మీ సినిమాలో ఉన్న డైలాగ్, దే ఆర్ బ్లైండ్ బట్ దే ఆర్ ట్రైన్డ్. సో ఇంత అద్భుతాలైన మీతో ఈ సమయం గడపడానికి వచ్చాం. సో చాలా థ్యాంక్స్. మీ అందరూ ఈ సినిమాని చూసి మీ తాలూకు మెమరీస్ మీరు తీసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఈ సినిమా చేయడానికి కల్పించింది ఇద్దరు, దిల్రాజ్ గారు అండ్ రవితేజ గారు. సో ఈ సినిమాని దర్శకుడుగా నేనెంత నమ్మానో, దాన్ని హీరోగా చేయటానికి విజువల్లీ ఛాలెంజ్ గా చేయటానికి ఆ గట్స్ కావాలి, రవితేజ గారు నమ్మారు, ఆయనకి నేను చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే ఈ సినిమాని నమ్మి డబ్బు ఖర్చు పెట్టడానికి కూడా ఒక ధైర్యం కావాలి, ఒక ప్యాషన్ కావాలి, దానికి రాజు గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. సో వన్స్ అగైన్ ఈ ప్రోగ్రామ్ ని కండక్ట్ చేసి ఇంతమందికి ఈ సినిమాని చూపించడానికి తీసుకొచ్చిన డైరెక్టర్ డిజేబుల్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ శైలజ గారికి కూడా నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మేడం. థ్యాంక్ యూ సో మచ్. అనిల్ రావిపూడి, సుప్రీం తర్వాత ఏ సినిమా చేద్దామని నన్ను అడిగితే ఏదైనా కొత్తగా చెయ్యి అనిల్ అని చెప్పాను. కమర్షియల్ డైరెక్టర్ నువ్వు ఏదైనా కొత్తగా చెయ్యానంటే వన్ వీక్ లో వచ్చి ఐడియా చెప్పాడు సార్, హీరో ఇలా ఉంటాడు అని. చాలా కొత్తగా ఉంది అనిల్, ఇదే సినిమా చెయ్యని ప్రోత్సహించాను. నిజంగా ఈ రోజు మేము ఈ సినిమా తీసినందుకు కాలర్ ఎగరేస్తున్నాం. డబ్బులు కాదు, చాలా సినిమాలు తీశాను, చాలా సినిమాల డబ్బు వస్తుంది పోతుంది, కానీ మీ కమిషనర్ గారు నాకు నిన్న ఫోన్ చేసి సుదర్శన్ థియేటర్ లో మేము సినిమా వేసుకుంటున్నామండి మా మొత్తం మా పిల్లలతో కలిపి, మీరందరు యూనిట్ తో రావాలని. చాలా థ్యాంక్ యూ మ్యామ్. ఎందుకంటే సాధారణంగా సినిమాలలో మేము షోలేసి ప్రమోషన్ చేస్తుంటాము, కానీ ఫస్ట్ టైం నా 20 ఇయర్స్ కెరియర్ లో మీరు షో వేసి మమ్మల్ని ఇక్కడికి పిలిచి అభినందించడం అనేది ఫస్ట్ టైం. థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే మేడం నాతో నిన్న ఫోన్ లో చెప్పారు, సార్ నేను మొన్న వన్ వీక్ బ్యాక్ సినిమా చూశానండి, చూసి ఇలా నేను షో ఆర్గనైజ్ చేస్తున్నానని. థ్యాంక్ యూ మ్యామ్. అంటే ఇలాంటి సినిమాలు తీయటానికి ఇలాంటి మూమెంట్సే మాకు ఇన్స్పిరేషన్. మా సినిమా సక్సెస్ కంటే ఎక్కువ కూడా ఈరోజు ఈ ఈవెంట్ మాకు చాలా గొప్పది. మీ అందరితో మేము వచ్చి ఇలా మాట్లాడము, మీరు సినిమా చూస్తుంటే ఈ సినిమా విషయాలు మీతో షేర్ చేసుకునే అవకాశం మాకు రావడము నిజంగా థ్యాంక్ యూ అనిల్. ఈ రోజు మనం అచీవ్ చేసినట్టు, రిలీజ్ రోజు సక్సెస్ కాదు, ఇది మన రైట్ అచీవ్మెంట్, ఒక ఇన్స్పిరేషన్. నేను నిన్న ఒక కాలేజ్ ప్రోగ్రామ్ లో చెప్పాను, మీ అందరిని చూసి సొసైటీ ఇన్స్పైర్ కావాలి, చిన్న విషయాలకి సూసైడ్లు చేసుకుంటున్నారు ఎందుకు అర్థం కాదు. మీరు హీరోలు, మిమ్మల్ని చూసి సొసైటీ నేర్చుకోవాలి. భగవంతుడు మనకు జీవితాన్ని ఇచ్చింది, భగవంతుడు తీసుకెళ్లే వరకు మనం కష్టపడాలి ఈ భూమి పైన, అది మీరు చేస్తున్నారు. థ్యాంక్ యూ, మీ అందరూ మా హీరోలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇందాక మా రాజ్ చెప్పినట్టు ఈ షో అరేంజ్ చేసి శైలజ గారికి వాళ్ళ డిపార్ట్మెంట్ కి చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇకపోతే ఇందాక మా డైరెక్టర్ అనిల్ చెప్పినట్టు నేనేదో అన్ని ఉండి యాక్ట్ చేశాను,
కానీ అసలు సూపర్ స్టార్స్ మీరు. ఇక్కడికి వచ్చి సినిమా కొంతమంది చూడటానికి, కొంతమంది వినటానికి చాలా హ్యాపీగా ఉంది, చాలా చాలా హ్యాపీగా ఉంది. వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఇది. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ రాజు, ఇది చేసి మొత్తం మధ్య చేయడం, మేము ఇక్కడ రావటం, వీళ్ళందరితో టైం స్పెండ్ చేయడం, అందరితో మీ హ్యాపీనెస్ షేర్ చేసుకోవడం చాలా 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 హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ వన్స్ అగైన్, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలాట్. ఇక్కడ మీకు జస్ట్ సినిమాలో ఒక డైలాగ్ ఆల్రెడీ మీరు విన్నారు సినిమాలో, ఆల్రెడీ వచ్చి మీరందరూ నాకు ఒకసారి వినిపించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. పెద్దలు మనం అందరం ఇక్కడికి ఒక ఇన్స్పిరేషన్ మూవీ చూడడానికి వచ్చారు. మీరందరూ అల్లరి చేస్తే వాళ్ళు మనకు ఒక సందేశాన్ని ఇస్తారు కాబట్టి, అంటే మనకు, అంటే ఈ మూవీ అనేది ఒక ఇన్స్పిరేషన్తో జరిగింది. మీరందరిలో ఆత్మవిశ్వాసం ఎంత ఉంటే ఆత్మవిశ్వాసంతో ఏదైనా సాధించవచ్చు అనేది ఈ మూవీ యొక్క ఉద్దేశము. వాళ్ళందరూ మీకోసం ఇక్కడికి వచ్చారు, మిమ్మల్ని అందరి చూడటానికి, మీతో మాట్లాడతారు. వాళ్ళ సందేశాన్ని మనం వినాలంటే దయచేసి మీరందరూ సినిమా ఎంత నీట్గా చూస్తారో అంతే నీట్గా మీరందరూ కూర్చుంటే వాళ్ళకి మనకి బాగుంటుంది. గతంలో కంటే భిన్నమైన సినిమాగా నేను అభినందిస్తున్నాను ప్రతి ఒక్క చూపు గల వాళ్ళందరినీ. చూపు లేని వాళ్ళని తక్కువ అంచనా వేసే ప్రతి ఒక్కరు ఈ సినిమా చూడాల్సిందిగా, తీసిన దర్శకుని దిల్రాజ్ గారిని నటించిన వారిని అభినందిస్తూ ప్రతి ఒక్క ప్రేక్షక మహాశయులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఎంతో మంది విద్యార్థులు ఎన్నో సినిమాలు చూస్తారు. కాలేజ్ కరస్పాండెంట్స్, విద్యార్థి సంఘాలు అందరూ కూడా దీన్ని ప్రోత్సహించి చూసి బ్లైండ్ యొక్క ఆత్మస్థైర్యాన్ని పెంపొందించే విధంగా ఉండేందుకు అభినందిస్తూ వారిని చూడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. Please subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. Please subscribe to our YouTube channel.